ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి శ్రీమాత్రేనమ్మ జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం కుటుంబ స్థానంలో ధనస్థానంలో గతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం ఉన్నంత వరకు కూడా ఈ రాశి వారికి ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొనే శక్తి గురువు యొక్క అనుగ్రహంతో రావడం జరుగుతుంది అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క భాగ్య దృష్టితో దశమ స్థానాన్ని స్వక్షేత్రాన్ని వీక్షిస్తుంటాడు ఈ కారణం వల్ల ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది వృత్తిలో ఇతరుల సహకారం అభివృద్ధికరంగా ఉంటుంది వృత్తిపరంగా ఆధ్యాత్మికంగా చాలా అనుకూలమైన స్థితి జాతకుడు కలిగి ఉంటాడు అలాగే కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వాళ్ళ నడవడిక వాళ్ళ యొక్క సహకారం జాతకుడికి అంతా కూడా అనుకూలంగా ఉండడం జరిగింది దీనికి అదనంగా శుక్రగ్రహం అష్టమ స్థానంలో శుక్ర గ్రహం సంచారం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉండడం అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు ఇది అసలైనటువంటి ధనయోగం జాతకుడు ఏర్పడింది శుక్రుడు జీవితాన్ని అనుభవానికి అనుభవించడానికి కావలసినటువంటి సౌకర్యాల్ని ఆనందాన్ని ధనాన్ని ఇస్తుండడం ఒక గోల్డ్ ఇవ్వాలన్నా ఒక మంచి వాహనం ఇవ్వాలన్నా అలాగే లిక్విడ్ క్యాష్ ఇవ్వాలన్నా గురువుకే కన్నా సుక్కుడికి ఎక్కువగా సాధ్యం అవుతుంది అంటే గురువు అదృష్టాన్ని ఇస్తాడు ఆ అదృష్టాన్ని సుక్కుడు జనరేట్ చేసి మీకు అది కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందువల్ల స్థానంలో ఉన్నటువంటి సుక్కుడు ధనస్థానంలో దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక అవసరాలకి అలాగే సౌకర్యాలకి తగిన సదుపాయాలు మీకు కల్పించడం జరుగుతుంటుంది అలాగే కుటుంబంలో శుభకార్యాలకి శుభకార్యాలు జరగడం బంధుమిత్రులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సందర్శించడం మీ కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం అవచ్చు బహుమతుల రూపంలో అవ్వచ్చు గిఫ్ట్ అవ్వచ్చు ఫ్రైజ్ మనీ అవచ్చు మొత్తం మీద ఆర్థిక పరంగా డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ నెలలో రెండు గ్రహాలు అనుకూలంగా ఉంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇంకా కుజుడు ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం ద్వారా తండ్రి గారి ద్వారా గురువుల ద్వారా అలాగే మీ యజమానుల ద్వారా మీకు ఆర్థికపరమైన సహకారం అందిస్తూ ఉంటుంది మీ మాటకు విలువ గుర్తింపు గౌరవం పెరుగుతూ ఉంటుంది ఇక్కడ రవి కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఎప్పుడు ధనాధిపతితో కలిసి అంటే ఇక్కడ ప్రభుత్వ ధనం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలిస్తాయి అలాగే సంతానం యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క సహకారం అలాగే అన్నదమ్ముల సహకారం భాగ్యస్థానం అన్నది అదృష్ట స్థానం ఒక విధంగా గత జన్మలో చేసుకున్నటువంటి అదృష్టాన్ని ఈ జన్మలో ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద పుణ్య కార్యక్రమాల ఆసక్తి అలాగే మీరు ఈ కారకత్వాలు భాగ్యస్థానం కాబట్టి కుజుడు అన్నదములు రవి తండ్రి గురువు యజమాని వీళ్ళ ద్వారా మీకు గౌరవం గుర్తింపు సహకారం లభిస్తూ ఉంటుంది ఇంకా బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో ఉంటే ఆ బుధుడు పైన గురువు యొక్క దృష్టి అంటే వృత్తిలో అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎక్సెస్ ఇన్కమ్ వస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళకి అంటే ఎందుకంటే వాక్స్థానం ఉపయోగించి అది ప్రవచనాలు చెప్పడం జ్యోతిష్యులు అవ్వచ్చు ఉపాధ్యాయులు అవ్వచ్చు న్యాయవాదులు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా అనుకూలించే సమయం ఇది ఒక విధంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు దశమాన్ని వీక్షించడం ఇక బుధుడు అసలు వాక్చాధ్యానికి కారకుడు తెలుగుతేటలకి కారకుడు అదనపు ఆదాయానికి కారకుడు ఇటువంటి వృత్తిపరంగా మీకు ఈ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి యజ్ఞాలు హోమాలు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి అలాగే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది ఈవెన్ బ్యాంకింగ్ రంగం వాళ్ళు కూడా మరి వృత్తిపరంగా అదనపు బాధ్యతలు అదనపు ఆదాయం ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది సో ఏదన్నా మొత్తం మీద ఈ గురుబలం మీకు ఇన్ని విధాలుగా పనిచేయడం అలాగే శుక్రుడు యొక్క దృష్టి కుటుంబ స్థానం ధనస్థానం మీద ఉండడం ఈ శుభకార్యాలకి వివాహాలకి సహకరిస్తాయి అయితే రాహు ఈ రాశి యందు సంచరిస్తున్నాడు కదా అంటే చంద్రుడు పైన మీ యొక్క జన్మ పైన రాహు సంచారం అంటే కోరికలు విపరీతంగా పెరుగుతుంటాయి ఎంత వచ్చినా కూడా ఇంకా తృప్తి చెందలేకపోతుంటాడు ఇంకా అదనంగా కావాలి ఇంకా వస్తే బాగుండు అన్నటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి తనకు తాను ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాడు ఎక్కువ కోరికలు పెరగడం వల్ల మానసిక అశాంతికి లోనవుతుంటాడు అంటే కోరికలు పెరగడమే కదా మనిషి కష్టాలు అసంతృప్తికి కారణమవుతుంటుంది ఈ విధంగా కారణం అవ్వడం జరుగుతుంటుంది ప్రతిది కూడా గతంలో లేనటువంటి స్వార్థం వాటి జాతకుల్లో ఏర్పడుతుంటుంది సో ఇతరుల యొక్క ధనాన్ని కానీ వాళ్ళ సంపదను కానీ ఆశిస్తూ ఉంటాడు ఇతరులు చూసి ఇష్టపడుతూ ఉంటాడు అంటే ఈ విధంగా ఈ రాశిలోకి రాహు వచ్చినప్పుడు జాతకుడికి ఇటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి అలాగే మనసు ఇతర వ్యసనాల మీదకి ఆలోచనలు వెళ్తూ ఉంటుంది ఏదన్నా బార్కి వెళ్దామా లేదంటే రెస్టారెంట్కి వెళ్దామా జోత గృహానికి వెళ్దామా ఇంకో గృహానికి వెళ్దాం అనే ఆలోచనలు లేదంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వినోద కేంద్రాలు అంటే సింగపూర్ కానీ ఈ గోవా కానీ థాయిలాండ్ కానీ మొదలు క్షేత్రాలు కొంతమంది మొదలు ప్రదేశాలు ఎంటర్టైన్మెంట్ కోసం కొంతమంది వెళ్తూ ఉంటారు అటువంటి ప్రాంతాలకి వెళ్దాం ఉంటాడు అయితే ఇవన్నీ కూడా రహస్యంగా చేద్దాం అనుకుంటుంటాడు ఎందుకంటే మీనరాశి వారు చాలా గుట్టుగా గౌరవంగా ఉంటారు కదా ఎప్పుడైతే రాహు వచ్చాడు వీడు ఆటోమేటిక్గా రహస్యంగా చేద్దాం అనుకుంటాడు మరి ఎంత రహస్యంగా చేసినా ఇవి ఆటోమేటిక్గా బయటపడి జాతకుడు నవ్వుల పాలు అల్లరి అవకాశం ఉంది అంటే అందరు చేసే కార్యక్రమాలు వీడు చేసినప్పుడు కూడా కొంతమందికి అది తప్పుగా అనిపిస్తుంటారు వారు వారి వృత్తులు ఇచ్చా కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటుంది వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతుంటుంది సో కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి వాళ్ళ జీవనోపాధికి కూడా ఇబ్బంది కలుగుతుంటుంది సో ఏదైనా గుట్టుగా కానీ పబ్లిక్గా కానీ అటువంటి వాటికి వెళ్లకుండా ఉండడం మంచిది మీనరాశి వారికి ఎక్స్పెషల్లీ దానికి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఏళ్ళ నెంట్స్ అని కూడా ప్రోత్సహిస్తుంటాడు ఎవడో ఫ్రెండో ఇంకోడో ప్రమోషన్ వచ్చిందనో ఇంకో వీటి పనిచేసి పెట్టాడనో నెమ్మదిగా వీడిని ఇటువంటి వాటి మీదకి ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో జాతకుడు వెరీ మైండ్ వీక్గా ఉంటుంది అన్నమాట ఆధ్యాత్మిక కార్యక్రమాల మీదకి మనసు వెళ్ళదు ఇటువంటి అనైతిక కార్యక్రమాల మీదకి మనసు వెళ్ళడం వల్ల టెంపరీగా దానికి వీక్నెస్కి బైండ్ అవ్వడం తద్వారా అది అలవాటుగా మారడం కొన్నాళ్ళకి దాని నుంచి బయట పడకపోవడం కూడా జరుగుతుంటుంది సో ఏదైనా ఏళ్ళనాడు శ్రేణిలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఒక భాగం మాట జాతకుడు అప్పుడు దాకా నిజాయితీగా ఉద్యోగం చేస్తున్న వాడికి లంచాలు అలవాటు పడడం లేదంటే అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నం చేయడం చేస్తూ ఉంటాడు ఇది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ జాతకుడిని అన్పాపులర్ చేసి ఉద్యోగం పోగొట్టుకోవడం ఇదే జన్మశని దగ్గర రాబోతు కంటే ఒక సంవత్సరానికి జన్మశని రాబోతున్న జాతకుడు ఇలాంటి బలహీనతల ద్వారా సర్వస్వం కోల్పోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి చిన్న పొరపాటు పెద్ద మిస్టేక్గా మారుతూ ఉంటుంది ఈ ఏళ్ళనాడు సమయంలో ఏళ్ళనాడు శని సమయంలో దానికి అదనంగా రాహు కూడా రాశి అందుకు సంచరిస్తున్నాడు రాహు కూడా శని లాంటి వాడు కాబట్టి ఒక విధంగా ఈ మిన రాశి వారికి అటు జన్మశని నడుస్తుంది వ్యయ శని నడుస్తుంది అంటే వేయ శని ప్రభావం ఏంటంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని జీరో చేస్తుంటారు జన్మశని ఉంటుంది ఉన్న ప్రాంతం నుంచి బయటికి పంపడం జాతకుడు బుర పని చేయకపోవడం చాలా పిచ్చివాళ్ళతో తగ్గడం జరుగుతుంటుంది ఈ రెండు ప్రభావాలు జాతకుడి మీద ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు కంప్లీట్గా దైవ ఆరాధన శివారాధన ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం వేకుజామున లేకడం నమస్కారం చేసుకోవడం ఇటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా రాబోయే విపత్తు నుంచి తప్పుకుంటారని ఆశిస్తూ స్వస్తి